హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోని మీకోసం పవర్ట్రాక్ 439 బండి అనమాట సెకండ్ హ్యాండ్ అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి వాడిన చెప్తున్న ప్రైజ్ వచ్చేసి 150,000, దీంట్లో కూడా తగ్గిద్ది అనమాట. మీకు లాస్ట్ ఫైనల్ ఎంతకి ఇస్తారనేది కూడా అయితే చెప్తాను, కాబట్టి మిస్ కాకుండా చూసి వెళ్ళి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ అనమాట. ఇది చెప్పాలంటే నేను చేసే వీడియోస్లో మ్యాక్సిమం ఇంత ప్రైజ్కి కూడా అయితే రావడం జరిగిందనమాట. అది కూడా తొందరగా సేల్ అయ్యే వెహికల్స్ అనమాట. ఒకవేళ దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అగ్రికల్చర్ కానీ లేదా వేరే పర్పస్కి యూజ్ చేసుకోవాలనుకున్న వెహికల్ అయితే కండిషన్ వెహికల్ అనమాట. కొద్దిగా మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్గా లేదు కాబట్టి ఇట్లా ఉంది వెహికల్ అనేది. అదే కరెక్ట్గా చేతిలో ఉన్నవాడైతే మెయింటైన్ అయితే చాలా నీట్గా చేసుకొని వెహికల్ కూడా ఫుల్ వర్కింగ్ అయితే ఉండేది అనమాట. వెహికల్ తీసుకునేది ఏ మోడల్లో తీసుకున్నారు, ప్రైస్ అంతా చెప్తున్నారు లాస్ట్గా, అలాగే వెహికల్ ఎక్కడ ఉంది అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎక్కడ తీసుకోకుండా చూడండి. వెహికల్ గురించి మొత్తం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఎందుకు అంత తక్కువ ప్రైస్కి కూడా వస్తుంది అనేది కూడా అయితే చెప్తాను, కాబట్టి ఎక్కడ తీసుకోకుండా చూడండి. మన ఛానల్ ద్వారా ఎవరైనా వెహికల్ కొనాలనుకున్నా లేదా వెహికల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు వెహికల్ అమ్మాలనుకున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ ఇక్కడ వస్తే మీకు కనపడే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి మీ యొక్క వెహికల్ అనేది. మన ఛానల్ కూడా ఈ విధంగా ప్రకటించడం జరుగుతుంది అనమాట సెకండ్ హ్యాండ్లో. ఓకేనా, ఈరోజు పవర్ ట్రక్ 439 బండి అనమాట. ఇదైతే సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ వచ్చేసి 2010లో అయితే తీసుకున్నారన్నమాట. 2010 సంవత్సరం వెహికల్ అనమాట. ఆల్మోస్ట్ మనకి 13 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ తీసుకొని 13 సంవత్సరాలు వెనకమాలు బండి అనమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో అయితే ఉందని అయితే చెప్తున్నారు. కండిషన్ అయితే గుడ్ కండిషన్ అనమాట, కానీ చేయడం మెయింటైన్ అనేది అట్లా ఉందని అయితే చెప్పడం జరిగింది అనమాట. అంటే కొద్దిగా హార్డ్గా వారైనా మరి ఏం తెలియదు కాబట్టి వెహికల్ అయితే కండిషన్ అయితే ఉందని అయితే చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఈ యొక్క వెహికల్ కొనాలనుకున్నా లేదా వేరే వెహికల్ కొనాలనుకున్నా ముందుగా మీరు ఒక మెకానిక్ అయితే చూపించండి. ఎందుకంటే కొద్దిగా ఓల్డ్ మోడలే కాబట్టి మీరు మెకానిక్కి చూపించండి. మీకు ఓకే అనిపిస్తేనే తీసుకోండి. తక్కువ ప్రైజ్ అని మీరు వెంటనే వెళ్ళి అమౌంట్ అడ్వాన్స్ అయితే కట్టద్దు. ఎందుకంటే వెహికల్ బాగలేకపోతే ఉన్న అడ్వాన్స్ కూడా పోయినట్టే అనమాట. చెప్పేది ఏంటంటే మీరు కొనే ముందు వెహికల్ అయితే బాగానే అయితే ఉందని అయితే చెప్తున్నారు కాబట్టి వాడర్ అనేది వెహికల్ దగ్గరికి వెళ్ళండి, చెక్ చేసుకోండి, నచ్చితే తీసుకోండి. 2010 మోడల్ అనమాట. ఆల్మోస్ట్ 13 సంవత్సరాలు అయితే అవుతుంది. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే 150,000 అనమాట. ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. కూర్చొని మాట్లాడుకోండి, తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. లాస్ట్ ఫైనల్ ప్రైస్ కింద 120,000కి 110,000కి అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు. కూర్చొని మాట్లాడుకోండి, ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే ఈ యొక్క వెహికల్ అనేది 120,000కి 30,000కి అయితే వచ్చే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. గట్టి మాట్లాడుకోండి, ఇంకా తగ్గే అవకాశం కూడా అయితే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అలాగే వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 39 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 39 హెచ్పితో ఈ యొక్క వెహికల్ అయితే వస్తుంది. అలాగే టైర్స్ చూసుకుంటే 40 నుంచి 30% దాకా అయితే ఉంటుందన్నమాట. ఒకసారి అయితే టైర్స్ కూడా అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ అయితే రీడింగ్ అయితే పనిచేయట్లేదు అనమాట. వెహికల్కి ఉన్న రీడింగ్ మీటర్ అనేది పనిచేయట్లేదని అయితే చెప్తున్నారు వాండర్ అనేది. అలాగే వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి ఇది తెలంగాణలో కామారెడ్డి డిస్ట్రిక్ట్ దామకొండ అనే మండలంలో అయితే ఉందన్నమాట. దగ్గరలో ఉంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఈ యొక్క లొకేషన్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. తెలంగాణ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. కామారెడ్డి డిస్ట్రిక్ట్ పక్కన దామకొండ అనే మండలంలో ఈ యొక్క వెహికల్ అయితే ఉందన్నమాట. లొకేషన్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి చెక్ చేసుకోండి. వెహికల్ నచ్చితే తీసుకోండి. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉందన్నమాట. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేవన్నమాట. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్ వెహికల్ అనమాట. దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా, ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. మన ఛానల్ ద్వారా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్మే ట్యాప్ చేయండి. అలాగే మీ యొక్క వెహికల్ ఏదైనా అమ్మాలనుకున్నా సరే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. ఈ విధంగా మన ఛానల్లో కూడా మీ యొక్క వెహికల్ అనేది ప్రకటించడం అయితే జరుగుతుందన్నమాట సెకండ్ హ్యాండ్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకున్నది. ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాను.